ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఇప్పుడు పానదాయకుడు మేలు పొందుకున్నాడు. ఇప్పుడు మేలు పొందుకున్న పానదాయకుడు వెళ్ళి యోసేపుకి ఏం చేయాలి? మేలు చేయాలి. మేలు పొందుకున్న పానదాయకుడు గిన్నెను అందించువాడు, మేలు చేస్తాడని యోసేపు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. నాకు కబురు వస్తుంది, నేను చేసిన మేలుకు ప్రతిఫలం నాకు వస్తుంది అని ఎదురు చూశాడు. కానీ అదేమిటో, మేలు పొందుకున్నటువంటి పానదాయకుడు గిన్నెను అందించేవాడు ఆ మేలును మర్చిపోయాడు. వస్తుంది అనుకున్న కబురు కాస్త యోసేపుకు రాలేదు. కబురు వస్తుంది ఈ బానిసత్వం నుంచి, ఈ సంఖ్యల నుంచి, లేదా ఈ చెరసాల జీవితం నుంచి నాకు విడుదల వస్తుంది అని ఎంతో ఆశతో ఎదురు చూసినటువంటి యోసేపుకు నిరాశే మిగిలింది. కారణము, తాను చేసిన మేలుకు ప్రతిగా తిరిగి మేలు పొందుకోలేకపోయాడు. చాలా సందర్భాల్లో మన జీవితంలో ఎవరెవరికో మేలు చేస్తూ ఉంటాం, సహాయం చేస్తూ ఉంటాం, ఆర్థికంగా సహాయం చేస్తాం, మాట సహాయం చేస్తాం, సంతకాలు పెడతాం, ష్యూరిటీ సంతకాలు పెడతాం. అలా మేలు చేసినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరైతే మన వల్ల మేలు పొందుకున్నారో, సహాయం పొందుకున్నారో, వాళ్ళు తప్పక మనకు సహాయం చేస్తారు అని మనం అనుకుంటాం. కానీ విచిత్రం ఏమిటంటే, మనం ఎవరికి మేలు చేశామో వాళ్ళైతే చక్కగా ఆ మేలు పొందుకుని ఉన్నతమైన స్థాయికి, స్థానానికి వచ్చేస్తూ ఉంటారు. మనమేమో కష్టంలో ఉండి ఎవరికి మనం మేలు చేశామో వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కాస్త మేలు ఆశించే ప్రయత్నం చేస్తే తిరిగి మనకు మేలు దొరకదు. నిరుత్సాహము, నిస్పృహ. దేవుడిని నమ్ముకున్నాను, ఆయన వాగ్దానాన్ని విశ్వసించాను, ఆయన ఖచ్చితంగా నాకు మంచి రోజులు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు, తీపి కబురు అందుతుంది అని చెప్పి ఎదురు చూస్తున్నాను, ఆ పత్రము వస్తుంది, రిలీజ్ ఆర్డర్ వస్తుంది, రిలీవింగ్ ఆర్డర్ వస్తుంది, జాయినింగ్ ఆర్డర్ వస్తుంది, ప్రమోషన్ ఆర్డర్ వస్తుంది, ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది, నార్మల్ రిపోర్ట్ వస్తుంది ఆశిస్తున్నాను. కానీ ఏమిటో, నేనేమైతే ఆశిస్తున్నానో, ఏమైతే వినాలనుకుంటున్నానో అది వినబడడం లేదు. ఏ కబురు వినాలనుకుంటున్నానో ఆ కబురు నాకు వినపడటం లేదు. ఏ ఉత్తరం అయితే చూడాలనుకుంటున్నానో, ఏ పత్రం అయితే చూడాలనుకుంటున్నానో, ఏ రిజల్ట్ అయితే నేను చూడాలనుకుంటున్నానో అదేమిటో నా కళ్ళ ముందు కనిపించటం లేదు. నిరీక్షిస్తున్నాను, విశ్వసిస్తున్నాను, కానీ నేను విశ్వసించిన దానికి ఏమాత్రము జవాబు నా కనుచూపు మేరల్లో కనిపించటం లేదు. నా జీవితంలో నేను ఎవరికైతే మేలు చేశానో వాళ్ళు నాకు తిరిగి మేలు చేయకుండానే చేతులు ముడిచేశారు, చేతులు కట్టుకొని చూస్తున్నారు. నేను కష్టాల్లో ఉన్నానని తెలుసు వాళ్లకు, నేను సమస్యల్లో ఉన్నానని తెలుసు వాళ్లకు, అనారోగ్యంతో అల్లాడిపోతున్నాను, మందులు కూడా కొనుక్కోలేకపోతున్నాను తెలుసు వారికి, నా కుమార్తెకు పెళ్లి ఉంది అని తెలుసు వారికి, నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాను అని తెలుసు వారికి. ఒకప్పుడు నేను సహాయం చేసిన వాళ్ళే, సహాయం వల్ల పైకొచ్చిన వాళ్ళే, ఈరోజు నేను ఎటుగాని పరిస్థితుల్లో అల్లాడిపోతున్నప్పుడు, నిస్సహాయ స్థితిలో మిగిలిపోయినప్పుడు సహాయం చేయవలసిన వాళ్ళే, చేయూతనివ్వవలసిన వాళ్ళే, అదేమిటో అన్నీ తెలుసు కూడా, అన్నీ ఎరిగి కూడా చేతులు ముడుచుకొని కూర్చుంటున్నారు. అది ఇంకా నన్ను బాధపరుస్తుంది, ఇంకా నన్ను వేధిస్తుంది. ఉన్నారా ఈరోజు అటువంటి స్థితిలో? వినండి సహోదరి సహోదరులు, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ విధంగా నిరుత్సాహము, నిస్పృహ, నిరాశ నిన్ను అలుముకొని ఉందో, ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరము చేయకపోయినా నువ్వు అన్యాయానికి గురి అయ్యావు, అపనిందలకు గురి అయ్యావు, కాళ్ళు చేతులు కదపలేనటువంటి స్థితిలో ఇరుకున పడిపోయావు. మంచి కబురు వస్తుంది, మంచి రోజులు వస్తాయి, నేను చేసిన మేలుకు, నేను చేసిన సహాయానికి తగిన ప్రతిఫలం దేవుడు నాకు ఇస్తాడు ఎదురు చూస్తున్నావు. కానీ ఏమిటో, ఆ నీ ఎదురు చూపులకు జవాబు కనుచూపు మేరల్లో కనిపించటం లేదు. అల్లాడిపోతున్నావు, తల్లడిల్లిపోతున్నావు. వీటన్నిటి మధ్య నీలో ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది, ఇంతగా నేను శ్రమలో కూరుకుపోయినప్పుడు నన్ను ప్రేమించే దేవుడు ఏం చేస్తున్నట్టు, నేను చేసిన ప్రార్థనలు ఏమైపోయినట్టు, నా విజ్ఞాపనలు, నేనిచ్చిన అర్పణలు ఏమైపోయినట్టు, ఆపత్కాలమున నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను అని చెప్పిన దేవుడు ఏమైపోయాడు? యోసేపుకు దేవుడు వాగ్దానాలు చేశాడు, యోసేపుకు దేవుడు దర్శనాలు ఇచ్చాడు, కలలు ఇచ్చాడు, ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తానన్నాడు. ఆ దేవుడు యోసేపు జీవితంలో ఏమైపోయాడు?
ఎందుకు ప్రార్థనకు జవాబులు రాలా? ఎందుకు యోసేపు జీవితంలో కబురు రాలా, తీపి కబురు రాలా? ఈరోజు ఎవరైనా ఉన్నారా? బ్రదర్, ఏమైతే మీరు మాట్లాడుతున్నారో ఎగ్జాక్ట్గా నేను అదే స్థితిలో ఉన్నాను. నేను వినాలనుకుంటున్నా, పొందుకోవాలనుకుంటున్నా జవాబు ఎందుకో నేను పొందుకోలేకపోతున్నాను. ఆలస్యం అవుతుంది, ఈ ఆలస్యము నాకెంతో కొంత వేదనను పుట్టిస్తుంది. సాధారణంగా మన జీవితంలో మన కళ్ళతోనే చూడగలం, కానీ మన కళ్ళతో చూడలేని దాన్ని ఆయన తన కళ్ళతో చూడగలడు. యోసేపు అనుకున్నట్టుగానే వెంటనే జవాబు వచ్చేస్తే, యోసేపు చెరసాల నుంచి బయటకు వచ్చేవాడు, తండ్రిని కలుసుకునేవాడు, కాపరిగా మిగిలిపోయేవాడే, కానీ ఐగుప్తు దేశానికి మాత్రం ప్రధానమంత్రి అయ్యేవాడు కాదండి. కానీ దేవుడు ఆలోచిస్తుంది ఏమిటంటే, యోసేపు కాపరి కాదు, యోసేపు కాపరిగా ఉండిపోవడానికి వీల్లేదు, యోసేపు ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి కావాలి. అలా యోసేపు ఐగుప్తు దేశాన్ని ప్రధానమంత్రి అయ్యే స్థానానికి చేరాలి అంటే ఫరోకి కలలు రావాలి. ఆ కలభావం తెలియక తల్లడిల్లిపోవాలి. ఆ కలభావం తెలియక తల్లడిల్లిపోతున్నప్పుడు పక్కనున్న గిన్నె అందించేవాడు, రాజా ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఏం జ్ఞాపకం వచ్చింది? చెరసాల్లో దేవదూతల జ్ఞానము కలిగిన ఒకడున్నాడు. 2 సంవత్సరాలు ఎందుకు యోసేపు ఎదురు చూడాల్సి వచ్చింది? దేవుడు ఉన్నతమైన ప్రణాళికలు చేసి ఉంచాడు. లెటస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఆనదాయకుని గురించి ఈరోజు మేము నేర్చుకున్నాం. మొదటిగా అతడు నమ్మకస్తుడు, యథార్థవంతుడు, సమయస్ఫూర్తి కలవాడు, మెలకువ కలవాడు, ఎప్పుడూ రాజుకు ఏది అవసరమో గ్రహించేవాడు. అలాగే ప్రతి భర్త, ప్రతి భార్య, ప్రతి తండ్రి, ప్రతి తల్లి తమ కుటుంబ క్షేమము కొరకు యథార్థతను కలిగి ప్రవర్తించాలి, నీతి కలిగి జీవించాలి, సమయోచితమైన జ్ఞానం కలిగి ఎప్పుడు ఏది అవసరమో గ్రహించగలగాలి. అంతేకాకుండా ఆ అవసరాన్ని తీర్చడానికి తగిన సిద్ధపాటు ఉండాలి. అట్టి జీవితం మాకు దయచేయమని, ఉన్నతమైన ఆత్మీయతను అలాగే ఉన్నతమైన స్థితిని, గతిని మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.